హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? క్యాండీకి ఈరోజు థర్డ్ వ్యాక్సిన్ వేయించబోతున్నాను. అయినో బేబీకి వ్యాక్సినేషన్ వేశాక ఆ రోజంతా ఎంత భయంకరంగా ఉంటుందో ఇద్దరు పిల్లల తల్లిగా నాకు తెలుసు. బట్ నన్ను నమ్మండి, ఆ భయం నుంచి ఎలా తప్పించుకోవాలో నేను నేర్చుకున్నాను. ఈ వీడియోలో క్యాండీతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, అలాగే బేబీకి వ్యాక్సిన్ వేశాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు నేను ఎందుకు బేబీకి ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేయిస్తున్నాను ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. నా మార్నింగ్ అరౌండ్ 6 to 6:30 స్టార్ట్ అవుతుంది. లేవగానే ఒకసారి బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేశాక వెళ్ళి నేను ఫ్రెష్ అవుతాను. క్యాండీ పాప గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి. తనకి ఇప్పుడు 3 మంత్స్ క్రాస్ అయ్యాయి. బోర్ల పడుతుంది, తల చక్కగా నిలబెడుతుంది, తన మైల్ స్టోన్స్ అన్నీ ఎర్లీగానే క్రాస్ చేస్తుంది. ఇలా ఎర్లీగా మైల్ స్టోన్స్ క్రాస్ చేయడానికి నేను ఎలాంటి యాక్టివిటీస్ క్యాండీతో చేస్తున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా క్యాండీ స్కిన్ కేర్ కోసం నేను స్నానం చేయించే ముందు కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేయిస్తాను. మసాజ్ టైంలో తను ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. ఆడపిల్ల అన్నాక డ్రెస్సెస్ విషయంలో అస్సలు తగ్గేదే లేదు కదండి. అమ్మాయిలకి ఎన్ని ఆప్షన్సో, కానీ ఈరోజు వ్యాక్సిన్ కోసం బయటకు వెళ్తున్నాం కాబట్టి బయట చల్లగా ఉన్నా కూడా కొంచెం తనకి కంఫర్ట్గా ఉండేలా ఫ్రాక్ వేస్తున్నాను. ఎందుకంటే థైస్కి ఈరోజు 2 ఇంజెక్షన్స్ వేస్తారు, అండ్ డైపర్ చేంజ్ చేయాల్సి వస్తే కూడా ఈజీగా ఉండేలాగా ఇలా ఫ్రాక్ అయితే కాస్త కంఫర్ట్గా ఉంటుందని రెడీ చేస్తున్నాను. మనలో చాలామంది జనరల్గా బేబీకి వ్యాక్సినేషన్ అనగానే భయపడిపోతూ ఉంటాం, కానీ క్యాష్యూకి వ్యాక్సిన్స్ వేయించాక ఆ భయం నుంచి ఎలా తప్పించుకోవాలో కొంత నేను నేర్చుకున్నాను. అదేంటంటే ఈసారి క్యాండీకి అన్ని ప్రైవేట్ వ్యాక్సిన్సే వేయించాలని డిసైడ్ అయ్యానండి. నాకు తెలుసు మీలో కొంతమంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ వ్యాక్సిన్ ఫ్రీయే కదా, అవి ఎందుకు వేయించట్లేదు అని. బట్ నన్ను నమ్మండి, నేను అవి కూడా వేయించాను. క్యాష్యూకి ఇప్పుడు 5 ఇయర్స్, వాడికి మొత్తం గవర్నమెంట్ వ్యాక్సిన్సే వేయించాను. వ్యాక్సిన్స్ వేయించిన తర్వాత దాని ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉండేది. అంటే ఫీవర్ రావడం, ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి భరించలేక వాడు ఊరికే ఏడుస్తూ ఉండడం, ఇంజెక్షన్ ఇచ్చిన ఏరియాలో అయితే వాపు వచ్చి రెడ్గా అయ్యి గడ్డ కట్టి, ఒక్కోసారి ఆ వాపు 4-5 రోజులైనా కూడా తగ్గేది కాదు. మీలో కూడా చాలామంది ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే ఉంటారు. వాడు ఫస్ట్ బేబీ కాబట్టి అలాంటి కండిషన్స్లో చూస్తున్నప్పుడు ఒక తల్లిగా అస్సలు తట్టుకోలేము. అందుకే ఏమైనా కానీ ఎంత కాస్ట్ అయినా సరే ఈసారి క్యాండీకి ప్రైవేట్ వ్యాక్సిన్సే వేయించాలని డిసైడ్ అయ్యాను. బేబీ రెడీ అయ్యాక ఒకసారి పాలిచ్చేసి డైపర్ బ్యాగ్లో అన్నీ ప్యాక్ చేసుకోవాలి. జనరల్గా నేను పాపకు మొత్తం తల్లిపాలే ఇస్తాను, కానీ ఒక 2-3 డేస్ నుంచి నా ఒంట్లో అస్సలు బాగాలేదండి, ఫీవరిష్గా అనిపిస్తుంది. హెల్త్ బాగాలేకపోవడం వల్ల నా మిల్క్ సప్లై కొంచెం తగ్గిందేమో, అండ్ బేబీకి కూడా మిల్క్ సరిపోక ఏడుస్తుంది అని అనిపిస్తుంది. మళ్ళీ బయటికి వెళ్తున్నాం, ట్రావెలింగ్లో కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ బ్రెష్ ఫీడ్ చేయడానికి ఆప్షన్ లేని టైంలో ఫీడింగ్ ఇబ్బంది కాకుండా ఫార్ములా మిల్క్ ఒక బాటిల్ కలుపుకొని తీసుకెళ్తున్నాను. అండ్ మీకు తెలుసు, ఒకవేళ ఫార్ములా మిల్క్ వాడాల్సి వస్తే బ్రెస్ట్ మిల్క్కి దగ్గరగా ఉండే ఫార్ములా మిల్క్ వాడాలని నేను చాలాసార్లు చెప్పాను. నేను జనరల్గా ఆప్టమిల్ ప్రిఫర్ చేస్తాను. నాకు తెలిసి దీని అవసరం రాకపోవచ్చు, బట్ సేఫ్ సైడ్ ఉంటుందని తీసుకెళ్తున్నాను. డైపర్ బ్యాగ్లో బేబీ ఫైల్, మిల్క్ బాటిల్, వాటర్ బాటిల్, డైపర్స్, స్వెట్ వైప్స్ అన్నీ సర్దుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ న్యూ మదర్స్ కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే వ్యాక్సినేషన్ ప్రైవేట్లో వేయించాలా గవర్నమెంట్లో వేయించాలా అని వరి అవుతున్నారా, డోంట్ వరీ, ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను, అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది, కానీ ఏ రీజన్ అయినా కూడా వ్యాక్సినేషన్ని 1 డే కూడా నేను డిలే చేయను. అంటూనే అంకుర్ హాస్పిటల్ రానే వచ్చింది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మా టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు. మా టర్న్ వచ్చింది. వ్యాక్సిన్ వేసే ముందు నర్స్ క్యాండీ బాడీ టెంపరేచర్, వెయిట్ చెక్ చేస్తుంది. క్యాండీ సూపర్ వెయిట్ ఉంది, అసలు 3.5 మంత్స్కే 7.3 కేజెస్ ఉంది. ఇనిషియల్ బేబీ స్క్రీనింగ్ అయిపోయాక బేబీ డాక్టర్ హెల్త్ కండిషన్స్ అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. ఈలోపు నర్స్ బేబీ హైట్, హెడ్ సర్కంఫరెన్స్, బేబీ గ్రోత్కి సంబంధించిన వైటల్స్ అన్నీ నోట్ చేసుకొని బేబీ గ్రోత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టడానికి డాక్టర్ సజెషన్స్ ఇస్తుంటారు. క్యాండీని చూస్తున్నారుగా మీరు, అన్ని రకాలుగా హెల్దీ బేబీని ఇచ్చాడు గాడ్ నాకు. మీకు తెలుసా ఈ వ్యాక్సిన్స్ నియర్లీ 10,000 రూపీస్ అవుతుంది. యాక్చువల్గా మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఈ బేబీ వ్యాక్సినేషన్ మొత్తం 1 ఇయర్ వరకు ఆ ఇన్సూరెన్స్లోనే కవర్ అవుతుంది. అందుకే నేను ప్రైవేట్ వ్యాక్సిన్ ప్రిఫర్ చేశాను. జనరల్గా 6th, 10th and 14th weeks సేమ్ వ్యాక్సిన్స్ వేస్తారు. నేను వ్యాక్సినేషన్ సిరీస్లో చాలా వీడియోస్ చేశాను, అక్కడ మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ఇప్పుడు బేబీకి 6 వ్యాక్సిన్స్ అంటే డిటిబి, హెచ్ఐబి, హెపటైటిస్ బి అండ్ ఐపీవి, ఈ 6 వ్యాక్సిన్స్ కలిపి ఒకే ఇంజెక్షన్ థైకి వేస్తారు. దీన్ని హెక్సావాలెంట్ వ్యాక్సిన్ అంటారు. జనరల్గా గవర్నమెంట్లో 5 వ్యాక్సిన్స్ కలిపి ఒకే వ్యాక్సిన్గా పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేస్తారు. సో ఇక్కడ ప్రైవేట్లో ఏంటంటే
ఒక ఎక్స్ట్రా ఇంజెక్షన్ మనకి తగ్గినట్టే. అందువల్ల బేబీకి పెయిన్ కూడా తగ్గినట్టే కదా. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇంకో తైకి వేస్తారు. రోటావైరస్ వ్యాక్సిన్ వచ్చేసి ఓరల్ డ్రాప్స్ నోట్లో వేస్తారు. చూసారుగా, పాప అలా ఏడుస్తుంటే గుండెల్లో తెలియని భయం. ఆ ఏడుపు సౌండ్ విన్నా కూడా తట్టుకోలేము. ఒక తల్లిగా అందరం అలానే ఫీల్ అవుతాం కదండి. వ్యాక్సిన్ వేశాక 2-3 రోజులు పిల్లలు అలా బాధగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ పెయిన్ చూడలేకనే నేను ఇంకా ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేస్తున్నాను. నన్ను నమ్మండి, ప్రైవేట్ వ్యాక్సిన్ వేశాక అస్సలు దాని ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అంటే ఇంజెక్షన్ వేసిన చోటు వాపు రావడం ఏమీ ఉండదు. ఫీవర్ చాలా లైట్గా అసలు వచ్చినట్టు కూడా తెలియదు. ఫీవర్ వస్తే వేయమని పారాసెటమాల్ డ్రాప్స్ అయితే రాసిచ్చారు. ఇప్పటి వరకు అయితే నాకు నార్మల్ డేలో పాప ఎంత యాక్టివ్గా ఉంటుందో వ్యాక్సిన్ వేసిన రోజు కూడా అలానే ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు పడుకుంటూ ఉంటుంది. అదొక్కటి తప్పితే గవర్నమెంట్లో వ్యాక్సిన్ వేయించినప్పుడు పడ్డ బాధలు అయితే నాకు ఇప్పుడు లేవు. ఇది నా ఎక్స్పీరియన్స్, మీతో షేర్ చేసుకుంటున్నాను. అలా అని ఇది పనిచేయదు అని కాదు. గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అండ్ ప్రైవేట్ వ్యాక్సిన్స్ రెండు సేమ్ ఎఫిషియన్సీ ఉంటుంది. కాస్ట్ విషయం ఒక్కటే డిఫరెన్స్. ఇక్కడ నన్ను అడిగితే మీరు డబ్బులు పెట్టగలిగితే ప్రైవేట్ వ్యాక్సిన్సే ప్రిఫర్ చేయండి, లేదంటే బేబీని హ్యాండిల్ చేయగలము అనుకుంటే ఈ వ్యాక్సిన్కి ఖర్చు అయ్యే 10,000 పాప పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్యాక్సిన్ వేశాక ఇంటి దగ్గర బేబీ కేర్ ఎలా తీసుకోవాలి, వ్యాక్సిన్ వేశాక వచ్చే నొప్పి, ఫీవర్ నుంచి బేబీని ఎలా హ్యాండిల్ చేయాలో టిప్స్ ఇప్పుడు చూద్దాం. ఫీవర్ వస్తే డాక్టర్ రికమెండ్ చేసినట్టు ఎవ్రీ 6 అవర్స్కి పారాసెటమాల్ డ్రాప్స్ వేయండి. ఇంజెక్షన్ వేసిన చోట వాపు వస్తే ఒక వెచ్చని క్లాత్ కానీ హీటింగ్ ప్యాడ్ కానీ 10 మినిట్స్ ఆ ఏరియాలో పెట్టచ్చు. ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. చాలా వేడిగా ఉండొద్దు, గోరువెచ్చగా ఉండాలి. లేదంటే ఒక ఐస్ పీస్ క్లాత్లో చుట్టి ఆ ఏరియాలో టచ్ చేస్తూ ఉండాలి. కానీ డైరెక్ట్గా ఐస్ పీస్ అస్సలు పెట్టద్దు. కొంచెం లావు క్లాత్లో ఐస్ పీస్ వేసి ఆ ఏరియాలో అప్లై చేయాలి. క్యాండీ క్యాండీ, ఏమైంది? ఇంజెక్షన్ ఇచ్చారా? ఇచ్చావా? బాగా ఇచ్చావా? పిల్లలకి ఆ నొప్పి నుంచి విముక్తి కలగాలి అంటే మదర్ ఫీడ్ చేస్తూ ఉండాలి, లేదంటే ఫార్ములా ఫీడ్ అయినా చేయాలి. అలా తరచూ ఫీడ్ చేయడం వల్ల బేబీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎక్కువ శాతం తల్లి దగ్గరగా ఉండేలా చూసుకుంటే 24-48 అవర్స్లో వ్యాక్సిన్ వేశాక వచ్చే ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. ఒక తల్లిగా మీ ఒపీనియన్ ఏంటి? మీరేం టిప్స్ ఫాలో అవుతారు? గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వ్యాక్సిన్స్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్యాండీ మైల్ స్టోన్స్ ఎర్లీగా క్రాస్ చేయడానికి నేను చేయించే యాక్టివిటీస్ ఏంటి అన్నీ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. క్యాండీ పాపకి ఒక లైక్ వేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.